హాయ్ హలో, నేను మీ పవన్. వెల్కమ్ టు ఆత్మ మీడియా. ఈరోజు రాకేష్ మాస్టర్ గారు గురించి మనం తెలుసుకోవడానికి మన సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ సార్, రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్ గారితో భేటీ అయినట్టు మనకు తెలుస్తుంది. అది ఏపీ పాలిటిక్స్ గురించి వ్యూహం అనే చిత్రం కోసం దాని గురించి డిస్కషన్ చేసే అవకాశం ఉందా, లేకుంటే ఎందుకు సినిమా ఆపుతారనా, లేకుంటే ప్రొసీడ్ అవుతుందనా, ఏ ఉద్దేశంతో ఆయన కలిశారు సీఎం జగన్ని, మీ విషయం చెప్పండి. అంటే చిత్రం పేరే వ్యూహం. అవును, ఆ వ్యూహం కనుక వీరిద్దరు వ్యూహం ఏమిటో మనం తెలుసుకోవాలి. అవి ఇద్దరు వ్యూహం తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనలు అంత తొందరగా బయట పెట్టడు. నిన్నే చెప్పారు ఆయన గురించి, ఇంద్రజిత్తు ఎలాగైతే యుద్ధం చేస్తాడు కనిపించకుండా, ఈయన కూడా కనిపించకుండా యుద్ధం చేస్తారండి, ఈయన ఎదుర్కొనేవాడు ఎవడు లేడని చెప్పాను నా ఉద్దేశానికి. ఇక్కడ అలాగే అఖండమైన మేధావి ఎవరైనా ఉన్నారు అంటే రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే ఆయన ఎంత ఘటికుడు కాకపోతే ఈయన సీఎంగా ఉన్నాడు కదా, ఐ లవ్ జగన్మోహన్ రెడ్డి అంటాడు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు అంతే కదమ్మా. ఐ లవ్ జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఐ లవ్ కేసీఆర్ అంటాడు, వీళ్ళిద్దరు నాకు ఇష్టం అంటాడు, ఐ లవ్ కేటీఆర్ అంటాడు. అలాగే మరి ఆయన ఎంత ఘటికుడు కాకపోతే, ఒక అమ్మాయి పేరు చెప్పారని కూడా నాకు ఇంట్రెస్ట్, మనలాంటి ఛానల్లో ఆ పేరు రాకూడదు అనుకోండి. ఆ అమ్మాయిని ఒక 5 కోట్లు బేరం పెట్టాడు. ఇలాగ మెగాస్టార్ తాలూకు కుటుంబం తాలూకు పరుగు తీయాలి. పవన్ కళ్యాణ్ మీదేమో నీకు నోటుకొచ్చిన బూతులు, నోటుకొచ్చిన తిట్లు పవన్ కళ్యాణ్ అమ్మ మీద కూడా తిట్టాలి అని చెప్పేసి రెచ్చగొట్టి 5 కోట్లు నీళ్ళు ఇచ్చారు. అయితే ఒకటి మంచి పని చేశారులేండి, ఆవిడ ధైర్య పెర్ఫార్మెన్స్, ఆవిడ కూడా సినిమాల్లో వేషాలు లేవేమో పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేసింది. తిట్టడం మాత్రం ఎక్కడ శక్తివంతం లేకుండా చిరంజీవి గారు మదర్ని కూడా తిట్టింది. దాంతో వీరికి ఏమో సింపతి ఎక్కువైపోయి, అయ్యో వాళ్ళ మదరేం చేసింది అయ్యా అంటే అప్ప కొంచెం తగ్గింది అనుకోండి. బట్ ఆవిడకి రావాల్సిన ముట్టవలసిన డబ్బులు ముట్టాయి, దాంతోపాటు ఆవిడ బయట పెట్టింది. అయ్యే నాకు ఇట్లాంటి ఆలోచన లేదండి, నాకు ఒక వ్యక్తి ఇలాగ దీంట్లో దిగి నన్ను కొంచెం ఇలాగ వాళ్ళకి కొంచెం వాళ్ళ మీద మనం దెబ్బతీసేలాగా మాట్లాడాలి అన్నాడండి. అంతేగా నాకేం లేదని చెప్పింది. మొత్తానికి ఏదో విధంగా ఇలా సాగుతుంది ఇప్పుడు వాళ్ళ తాలు వ్యవహారం. అయితే ఆయన ఏ విషయంలో జోక్యం 5 కోట్లు డీలు. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 కోట్లు డీల్ అంటే ఒక అమ్మాయి చేసి తిట్టించడం కోసం 5 కోట్లు డీలు. మరి వ్యూహం అనే సినిమాకి 8 కోట్లు డీలు? డీల్ ఏంటంటే మళ్ళీ ఒక షెడ్యూలు, ప్లానింగ్, అమౌంట్ అదేం ఉండదు. వ్యూహం అనే సినిమాకి ఎంత అవుద్ది టోటల్గా అంతా? ఎంత 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, మొత్తం ఎంతైతే ఉందో బ్యాంకులు వేసేయడమే. దట్ ఈజ్ నథింగ్ బట్ వ్యూహం సినిమా తాలు మ్యానుఫ్యాక్చరింగ్కి ఫస్ట్ కాపీ వచ్చేంత వరకు ఈ అవి వేస్తారన్నమాట. తర్వాత 80 కోట్లు ఆయన ఎలా ఖర్చు పెడతారు ఆయన ఇష్టం. వారు నేను తీసుకొని 1 రూపాయి పావలా ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వడం మానేవచ్చు, లేదా నేను దగ్గర నుంచే 10,000 రూపాయలు తీసుకోవచ్చు ఆయన. అర్థమైందా? ఆయన తాలూకు వ్యూహాలు అలాగే ఉంటాయి. సార్, రామ్ గోపాల్ వర్మ గారు ఏ సినిమా తీసినా కానీ కరెక్ట్ ఎలక్షన్ల ముందర తీసి అది కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారన్నమాట. సో ఏంటంటే ఈ వ్యూహం అనే చిత్రము జగన్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సానుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా, మీరు ఎలా భావిస్తున్నారు? ఎందుకండి వాళ్ళు డబ్బులు ఇచ్చి సినిమా చేయించుకున్న వాళ్ళు సానుకూలం కాదు. ఆ సినిమా చూసిన తర్వాత వీళ్ళకి ఎలా ఉండాలంటే సచే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి అసలు ఓటు వేయకూడదు. ఓటు అంటూ వేస్తే జగన్మోహన్ రెడ్డికి వేయాలి, మళ్ళీ సీఎం అంటూ వినట్టిస్తే జగన్మోహన్ రెడ్డి అవ్వాలి. అలా ఉంటుంది. కానీ ఆయన మీద ఎందుకు కాంట్రవర్సీ వస్తుంది? కాంట్రవర్సీలోకి తీస్తే ఈలో 80 కోట్లు 100 కోట్లు ఇస్తా, ఎందుకు ఇస్తాడు చెప్పలేదు కదా. అంటే అనుకుంటున్నాం మనం, మిగతా డైరెక్టర్లు అందరూ బూడం తీసుకుంటున్నారు కదా, నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంతైనా పెట్టుకో, నాకు సినిమాకి నా అసిస్టెంట్కి ఇస్తున్నారు 50 కోట్లు, నాకు ఇస్తే నాకు ఇవ్వకపోతే ఎలాగా అని డైరెక్షన్కి 50 కోట్లు తీసుకోవచ్చు, అది దాని వ్యూహం కావచ్చు. ఇప్పుడు పూరి జగన్నాథ్కి ఇస్తున్నాను 40 కోట్లు, ఆయన రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్, మరి ఈయన 50 కోట్లు తీసుకుంటే తప్పే ఉంది.
50 కోట్లు దీనికి సినిమాకు 100 కోట్లు అంటే మొత్తం అడ్డుకోనుకో 100 కోట్లు మిగిలినట్టే కదా. అదే ఆయన వ్యూహం. వ్యూహం అంటే ఏంటి? ఇదే ఓ జీవితకాలం ఖర్చు పెడితే కానీ ఓ 100 కోట్లు మిగలవు, ఓ సినిమా మిగులుతున్నాయి. అదే ఆయన భేదస్సు, అదే ఆయన తెలివితేటలు అన్నమాట. సార్, ముందు జరిగిన ఎన్నికల్లో ఒక చిత్రం రిలీజ్ చేశారు, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనేది, కడప బిడ్డలు అని చెప్పి దాన్ని మార్చారు. సో ఏంటంటే అంటే అది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే ఉంది. అప్పుడు జగన్కే సపోర్ట్ చేశారు, ఇప్పుడు జగన్కే సపోర్ట్ చేస్తారా, లేకుంటే ఏంటి? జగన్ సపోర్ట్ ఏంటండి? జగన్ జగన్ మనిషి అండి. అప్పట్లో వంగవీటి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే మూవీ ఆర్జీవి గారు తీశారు. ఇప్పుడు అదే మూవీ ఏపీ రాజకీయాల్లో, అలాంటి తత్వమైన మూవీనే ఏపీ రాజకీయాల్లో దుమారం రేపెత్తబోతుందా, దాని గురించి మీ చర్చ ఏంటండి? అప్పట్లో అంటే వంగవీటి ఒక చిత్రం, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఒక చిత్రం, రెండు చిత్రాలు తీశారన్నమాట. అది రెండు చిత్రాలు కూడా పెద్ద ఫ్లాప్ అయిపోయినాయి. ఎందుకంటే లక్ష్మీ పార్వతిని ఒక సీతామహాసాధ్వి అగ్ని పునీత అన్నట్టుగా తీశాడు. మరి ఆవిడ ఎంతవరకు అగ్ని పునీత అందరికీ తెలుసు కదా, అందుకే ఆ సినిమా పోయింది. అయినా ఆ టైటిల్ ఒకటి నాకు బాగా మండి తిట్టారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏంటండి, ఎప్పుడు వేరేది లక్ష్మి అండి, వేరేది ఎన్టీఆర్. ఈ లక్ష్మి అనేది నరసరావుపేటకి ఎన్టీ రామారావు పెళ్ళం అయిన తర్వాత ఆంధ్రదేశాన్ని తప్ప మిగతా చోట తెలియదు. కానీ ఎన్టీఆర్ ప్రపంచం అంతా తెలియాలి కదా, తెలుస్తుంది కదా. ఆయన నువ్వే కేరాఫ్ అడ్రస్ ఏమిటి అంతే కదా, లక్ష్మీస్ ఎన్టీఆర్ నువ్వు, ఆయన నువ్వు కేరాఫ్, ఎంత తెలివి తక్కువ పని. అందువలన అది అట్రఫ్లు ఆపైంది, దానికోసం కాదు. కానీ ఆయన ఏంటంటే వ్యక్తుల బలహీనతని సొమ్ము చేసుకుంటాడు. ఎదుటివారి బలహీనతే ఆయన బలం. నన్ను నమ్ముద్దని చెప్తున్నాడు కదా, నమ్మవని కర్మ అంటాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, నా కావు నేను చేస్తా, నీకెందుకు అంటాడు. నాకు ఎదురు అమ్మాయి వస్తుంటే నేను చూడగానే ముద్దు పెట్టుకుందాం అనిపిస్తుంది, నీతో ఫన్ చేయాలనిపిస్తుంది అంటాడు. ఎవడైనా గాడిదకుడికి ఒక్కడు అడుగుతున్నాడండి, మరి ఏంట్రా ఎవడి పిల్లలరా నువ్వు ముద్దు పెట్టుకుంటావు, ఎవరి పిల్లలతో రా నువ్వు ఎంజాయ్ చేస్తావు అంటే, నీకు పిల్లలు ఉన్నారు కదరా, నీకు అక్కచెల్లెలు ఉన్నారు, నీకు అమ్మలు ఉన్నారు కదా, ఇట్లాంటి భావన మిగతా వాళ్ళకి వస్తే దాన్ని జీర్ణించుకోగలవా అనాలి కదా అనేవాడు ఎవడు లేడు. చైతన్యం ఉన్నవాడు లేడు. ఒక్కొక్కసారి పిచ్చిలికి పోయి 18 మంది 20 మంది అమ్మాయిలు వచ్చేసి ఐ లవ్ యూ అంటుంది, ఒకసారి అగ్గి చేసుకుందా అంటుంది, ఇంకోటే ముద్దు పెట్టుకుందా అంటాడు. ఈవిడేమి ఇప్పి మొత్తం కారులో బొట్టను వేసి చీకేస్తుంటాడు. ఎంత నీచాతి నీచంగా ఒక అసహ్యకరమైన ఒక జుగుప్సాకరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తున్నాడంటే ఏమైపోతుంది? దాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఆ వీడియో వెంటనే ఎవరైతే చేశారో వాళ్ళని ప్రసిగటించడం, మళ్ళీ ఇంకోసారి పడకంట చేయాలా? చేయరు. నా పోటీ ఇప్పుడు పెద్ద సీనియర్లు ఎవరైనా ఉన్నారంటే బాధతో గుండె బాధతో చెప్పినట్టయితే వాళ్ళకి ఇంకోటి వస్తాయన్నమాట. ఈ లక్ష్మీ శెట్టి సినిమా ఎలాగైతే ఉందో ఇప్పుడు రాజకీయంగా ఎన్ని హీరోయిన్ చేస్తారు, ఎవరిని జగన్మోహన్ రెడ్డి హీరోయిన్ చేస్తారు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఎంత గొప్ప పరిపాలన అందించాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని కానీ మిస్ అయినట్టయితే ఎంత లాస్ అవుతారు వీళ్ళు, అంతే కదా సినిమా అచ్చే చేస్తారన్నమాట. అందువల్ల మీరు మర్చిపోకుండా మళ్ళీ మీరంటూ బతికి బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డే సీఎం అవ్వాలి. ఆ చంద్రబాబు నాయుడు ఎంత నైవంతుడో తెలుసా? ఆయన మాలో ఎంతమంది పడ్డారో తెలుసా? ఆయన ఎంతమందిని చంపించేశాడో తెలుసా అంటారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్కి ఎంతమంది పిల్లాడో తెలుసా? ఆయన పూర్తిగా ఎవరు చూసినా వాళ్ళు ఏదో లొంగ తీసుకుందామని ప్రయత్నం చేస్తారు తెలుసా? అది ప్యాకేజీలు ఎంత ముడుతున్నాయో తెలుసా? ఇవన్నీ చెప్పి ఈ జాడ చేస్తాడు. అంటే సినిమాలో ఉంటుంది కంటెంట్, దీనికోసం ప్రత్యేకించి డిస్కషన్ ఎందుకు, డబ్బుల కోసం వెళ్ళాలి కానీ అదే చెప్తాను కదా, వాళ్ళిద్దరి మీద అసహ్యం కలిగినా కానీ నువ్వు సినిమా తీసి రిలీజ్ చేయి ఎలక్షన్ ముందు అని చెప్తాడు. సార్, ఈ చిత్రం చూసి జనాలు ఏమన్నా ప్రలోభితం ఏమన్నా అవుతారా? అది చూసి జగన్మోహన్ రెడ్డి మంచితనాన్ని గుర్తించి ఇంకా ఏమన్నా చేయగలరు? ప్రజలు నమ్ముతారండి, ప్రజలు నమ్మకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఓటేస్తారండి. నమ్మకపోతే అరే బాబు మన తెలంగాణ నుంచి విడిపోయాము, మన తెలంగాణలో మన తాలూకు ఆస్తులు ఇంతవరకు తెచ్చుకోలేదు, మన ప్రాపర్టీస్ని మనం తెచ్చుకోవాలి కదా, అలా తెచ్చుకోవాలంటే ఇతరులకి సాధ్యం కాదు. ఒక చంద్రబాబు నాయుడు సమర్థుడని ఆ రోజు ఓటేశారా? అర్ధాంతరంగా విడి కొట్టేశారు. చంద్రబాబు కాబట్టి అమరావతిని కట్టాడు, మీకు సచివాలయం కట్టాడు, కోర్టు కట్టాడు, మినిస్టర్స్ ఉన్నాడు కట్టాడు, ఏపీ ఐపీఎస్ఆర్ ఉండాలి కట్టాడు, 120 రోడ్డు ఉంది, 33 వేల ఎకరాలు ఆక్రమించుకొని ఇండస్ట్రీస్ కోసం అప్పుడే సింగపూర్ మాట్లాడేశాడు, జపాన్ మాట్లాడేశాడు. ఇంత అభివృద్ధి చేసిన మనిషిని వెనక్కినే ఎట్టేసి నీకు అమ్మ ఓడిస్తాను నా ఓడిస్తానని చెప్పి ఏంటండి, ఎక్కడి నుంచి చేస్తున్నాడండి? జగన్మోహన్ రెడ్డి ఇస్తాడన్నా, చంద్రబాబు నాయుడు ఇస్తాడన్నా, వీళ్ళు దోపిడీలోంచి ఏమైనా తీసిస్తున్నారా? అంతా ప్రజలు, అది ప్రజలు ఆలోచించుకోవాలి. వీళ్ళెవరండి ఇవ్వడానికి? అది మగాడు రామారావు గారు మాట్లాడారన్నమాట. ఈ కేంద్రం ఏంటంటే అంత మిథ్య మాయ, వాళ్ళ డబ్బులు ఇవ్వడం ఏంటండి? మనం ఇచ్చిన డబ్బులు మనకి ఇస్తున్నారు, అందులో కొన్ని డబ్బులు తీసుకొని మీరు రూపాయి ఇచ్చినట్టయితే రూపాయలు 20 పైసలు తీసుకొని 80 పైసలు మనకి ఇస్తున్నారు. అలాగే మీ పన్ను కట్టాం అని అన్నవాడు మన రామారావు గారు అన్నారండి, అంతేగాని ఇంకెవరు అనలేదు. కనుక మీ ప్రజల్లో చైతన్యం రావాలండి. ప్రజల్లో చైతన్యం వచ్చి ఎవరు మన ప్రజలకి ఏంటంటే న్యాయం చేస్తారు, రాబోయే తరాల్లో భవిష్యత్ తరాలకి ఉపయోగపడతారో వాళ్ళని నిలబెట్టుకోవాలి. అంతేకాని ఏదో కుక్క బిస్కెట్లు పడేసినట్టు ఆ బిస్కెట్లు వేసే వాళ్ళకి మనం నిలబెట్టుకుంటే తప్పకుండా అది మనం ఒక బీహార్ లాగా, ఒక శ్రీలంక లాగా అడుక్కు తినే పరిస్థితి అవుతుందండి.